ప్రదీప్ నిజంగా ప్రజలకు ఇటువంటి అనుమానాలు ఉన్న నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ వైఫల్యం ఎక్కడ కూడా ప్రజల కోసం డబ్బులు ఖర్చు పెట్టిన స్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా శివసేన నేత చేసిన వ్యాఖ్యలు అనేవి దుమారం రేపునే చెప్పొచ్చు ఏకంగా బార్డర్స్ మూసేయాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది అని అంటే దీని కాంగ్రెస్ ఎట్లా తీసుకుంటుంది కాంగ్రెస్ లో అంతర్గతంగా దీనికి సంబంధించి ఈ విషయం బహాటంగా బయటపడి నిజంగా జాతీయ స్థాయిలో కూడా సంచలన రేపిన నేపథ్యంలో కాంగ్రెస్ దీన్ని ఎట్లా తీసుకుంటుంది ప్రస్తుతం మొత్తానికైతే కాంగ్రెస్ అధిష్టానానికి ఏకైక రాష్ట్రం ముఖ్యంగా ఆర్థికంగా ఏదైతే వనరులు సేకరణించడంలో తెలంగాణ కీలకంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం నుంచే తెలంగాణ ఇక్కడి నుంచే హైకమాండ్కు నిధులు వెళ్లాల్సి ఉంటుంది తెలంగాణ ముఖ్యంగా ఒక ఏటీఎంగా మారినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం మటు ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎక్కడ కాంగ్రెస్ సంబంధించినటువంటి యాక్టివిటీ జరిగినా ఇక్కడి నుంచి నిధులు వెళ్తున్నాయనేది ప్రధానంగా వస్తున్నటువంటి మాట మనం రాహుల్ గాంధీ చేపట్టినటువంటి ఏదైతే భారత్ జోడో యాత్రకు సంబంధించినటువంటి బస్సు కావచ్చు లేకపోతే ఇతర యాక్టివిటీకి సంబంధించినటువంటి బస్సు తెలంగాణ నుంచే వెళ్ళినటువంటి నేపథ్యం ఇటు నిన్న జరిగినటువంటి వాయనాడులో జరిగినటువంటి ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళినటువంటి హెలికాప్టర్ అక్కడ స్పష్టంగా మనం చూసాం అయితే ఏదున్నా అటు కాంగ్రెస్ అధిష్టానానికి ఆర్థిక అవసరాలు ఏ ఉన్నా ఇక్కడ తెలంగాణ నుంచే వెళ్తున్నాయి అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి కర్ణాటకలో కూడా గతంలో ఇక్కడ తెలంగాణ ఎన్నికలకు సంబంధించి కర్ణాటక నుంచి నిధులు వచ్చినటువంటి పరిస్థితి కానీ కర్ణాటక ప్రభుత్వ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది అక్కడ అనేక ఆరోపణలు స్కీములకు సంబంధించి స్కాములు జరిగాయన్నటువంటి ఆరోపణలు ఉంటున్నటువంటి నేపథ్యంలో అటు నుంచి ఆర్థికంగా హైకమాండ్కు నిధులు వచ్చే పరిస్థితి లేదనేది ఎక్కువగా ఉన్నటువంటి మాట ఎందుకంటే అత్యధికంగా తెలంగాణపైనే కాంగ్రెస్ అధిష్టానం ఆధారపడుతుంది అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ అందుకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి సర్కార్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్నటువంటి యాక్టివిటీ ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఏ రకంగా అయితే నిధులకు సంబంధించి ఆ హైకమాండ్కు చేకూర్చడం కోసం ఏ రకంగా కష్టపడతా ఉన్నారు ఏ రకంగా ప్రయత్నాలు అనేది స్పష్టంగా మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం ముఖ్యంగా అనేక శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి పోర్ట్ ఫోలియోకి సంబంధించి కావచ్చు లేదా ఇతర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దగ్గర ఉన్నటువంటి పోర్ట్ ఫోలియోకి సంబంధించి అనేక విమర్శలు అయితే బయట వస్తున్నటువంటి పరిస్థితి అనేక ప్రభుత్వానికి సంబంధించి ఏదా అనుమతులకు విషయం కావచ్చు లేదా బిల్లులకు సంబంధించి కావచ్చు కమిషన్ ఇస్తేనే పనవుతుంది అన్నటువంటి ఆరోపణలు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది ప్రభుత్వం వచ్చి పది నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అమలుకు సంబంధించినటువంటి కార్యాచరణ ఏది పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు ఆ రకంగా మంత్రులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ముందుకు పోవడం లేదు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి కార్యాచరణ పూర్తి స్థాయిలో లేదు కేవలం ఇటు నిధుల సేకరణపైనే ప్రధానంగా రేవంత్ సర్కార్ దృష్టి సారించి అందులో భాగంగానే హైడ్రా కావచ్చు ఇతర యాక్టివిటీ పూర్తిగా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పది నెలల కాలం నుంచి రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ శాఖకు సంబంధించి రేవంత్ రెడ్డి తనకు సన్నిహితులను పెట్టుకొని అక్కడ యాక్టివిటీ చేస్తున్నారన్నటువంటి ఆరోపణలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి శాఖకు ఒక షాడోను పెట్టి వ్యవహారం చేస్తున్నారన్నటువంటి విమర్శలు బలంగా ఉన్నాయి ముఖ్యంగా ఏ పని చేయాలన్నా మా అయితే కమిషన్లు అడుగుతున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి పనులు అడుగుతున్నా కానీ దానికి సంబంధించిన కమిషన్ అడుగుతున్నారు అందులో భాగంగానే ఒక ఎమ్మెల్యే తన సొంత జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే వెళ్ళి పని అడిగినా కానీ అక్కడ అక్కడ ఉన్నటువంటి షాడో ఎవరైతే ఉంటారో వారు అది ఇంత అమౌంట్ అవుతుందని చెప్పి చెప్పినటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి అతను తిరిగి వచ్చినటువంటి ఏదేమైనా ఇక్కడ నిధుల సేకరణ ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తూ ఉంది అది అధిష్టానానికి నిధులు పంపాలి గతంలో హర్యానా జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి ఇక్కడి నుంచే నిధులు వెళ్ళాయి భారీగా అక్కడ హర్యానా కనుక గెలిచి ఉంటే కాంగ్రెస్ అధిష్టానానికి ఇటు తెలంగాణపై పూర్తిగా ఆధారపడాల్సిన పరిస్థితి చర్చ కూడా సొంత ఉండకపోతేలో బలంగా జరుగుతుంది తప్ప ఇక్కడ కుర్చీలో ఉండే పరిస్థితి లేదు అందుకోసమే ఇదంతా జరుగుతుంది అన్న వాదన కూడా వినిపిస్తుంది ప్రదీప్ అటు జార్ఖండ్ ఎన్నికల సీఎం బట్టి విక్రమానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆర్థిక వనరులు అటు వాయనాడు సంబంధించి ప్రియాంక గాంధీ ఉప సంబంధించి కూడా ఇక్కడ నుంచే నిధులు వెళ్తాయన్నటువంటి చర్చ బలంగా ఉంది అందుకు అనుగుణంగానే ఒక టార్గెట్లు అటు మంత్రులకు టార్గెట్లు కూడా ఉన్నాయన్న చర్చ బలంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే అధిష్టాన అవసరాలకు తగ్గట్టుగా నిధులు సమకూరిస్తే తప్ప ఇక్కడ కుర్చీలు ఉండే పరిస్థితి లేదు పదవులు ఉండే పరిస్థితి లేదు అందుకోసమే ఇదంతా జరుగుతుందని ఇంకో చర్చ కూడా వినిపిస్తుంది అదే ప్రధానంగా తన కుర్చీని కాపాడడం కోసమే రేవంత్ రెడ్డి ఆ రకంగా అధిష్టానాన్ని మేనేజ్ చేస్తున్నటువంటి చర్చ బలంగా ఉంది అందుకు అనుగుణంగానే ఆ అధిష్టానానికి ఏ అవసరం వచ్చినా ఇక్కడ ముఖ్యమంత్రి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అధిష్టానానికి కావాల్సినటువంటి వనరుల సమకూర్చే పనిలో నిమగ్నమై ఉంది అందులో భాగంగానే అనేక యాక్టివిటీ మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది అనుకున్నారు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అదేవిధంగా నాలుగు వందల ఇరవైకి హామీలు అమలు చేస్తారు ఆ పాలన మరింత ముందుకు తీసుకుపోతారు ఇందిరమ్మ పాలన ఇంటింట సౌభాగ్యం అని చెప్పారు అనేక హామీలు ఇచ్చారు కానీ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయారు ఇటు ఏ ప్రభు అంటే ఎక్కడికి వెళ్ళినా సొంత పార్టీ నేతలే బలంగా విమర్శిస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదో చేస్తారనుకున్నాం ఏమో హామీలు ఇచ్చిన అమలు చేస్తారనుకుంటున్నాం మాకింత ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాడర్ కూడా బలంగా ఉంటుంది బాగుపడుతుంది అన్నటువంటి భావన ఉంది కానీ అవేవి పట్టించుకోవడం లేదు కేవలం కుర్చీని కాపాడుకోవడం కోసమే అధిష్టానానికి నిధుల ఏదైతే సమకూర్చే పనిలోనే ప్రధానంగా దృష్టి సారిస్తూ ఉన్నారు ముఖ్యంగా పాలనంతా పక్కకు పెట్టారు అక్కడ రావాల్సినటువంటి నిధులేవి వాటి ఆర్థిక వనరుల సేకరణకు సంబంధించి దృష్టి సారించడం లేదు పాలన మీద పూర్తి స్థాయిలో పట్టు లేదు అన్నటువంటి విమర్శ అధికారులు కూడా బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదేమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హైకమాండ్ మేనేజ్ చేయడంలో భాగంగానే అనుకు అనుగుణంగానే ఇక్కడి నుంచి నిధుల సమీకరణలో దృష్టి పెడతా ఉన్నారు అందుకు అనుగుణంగానే ఏర్పాటు చేసుకుంటూ ఉంటున్నారని చెప్పి విమర్శలు బలంగా ఉన్నాయి ఇటు మహారాష్ట్రకు అత్యధికంగా అటు మహారాష్ట్రలో కాంగ్రెస్ గెలుస్తుందన్నటువంటి భావనలో ఆ పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో అత్యధికంగా తెలంగాణ నుంచే వనరులను సమకూర్చాలన్నటువంటి టార్గెట్ కూడా విధించారు అందుకు అనుగుణంగానే అక్కడ శివసేన కావచ్చు ఇతర బీజేపీకి సంబంధించిన నేతలకు సమాచారం అందడం ద్వారా ఈరోజు శివసేన ముందుగా రియాక్ట్ అయింది ఇటు బార్డర్లన్నీ మూసివేయాలని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉంటుందనేది అయితే చూడాల్సిన పరిస్థితి ఏదేమైనా అధిష్టానానికి కాంగ్రెస్ అధిష్టానాన్ని తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తెలంగాణ నుంచే ఇక్కడి నుంచే నిర్లు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం స్వేచ్ఛ